హాయ్ వెల్కమ్ టు తెలుగులో టైంపాస్ ఈరోజు ఎపిసోడ్ ఫ్యామిలీ మెంబర్స్ విజిట్ చేసేది ముగ్గురు వచ్చేది ఎవరంటే మానస్ వాళ్ళ మదర్ అండ్ సిరి వాళ్ళ మదర్ అండ్ సన్నీ వాళ్ళ మదర్ ముగ్గురు చాలా అంటే డిఫరెంట్ వేస్లో ఎంటర్టైన్ చేసేది మానస్ వాళ్ళ మదర్ ఒక ఒక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎనర్జీ తోటి అసలు మామూలు ఎనర్జీ కాదు ఒక బేబస్ ఎనర్జీ తోటి బేబస్లో ఎంటర్టైన్మెంట్ చేసేది అది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు ఎందుకంటే సాధారణంగా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు హౌస్ మేట్స్ యూనో వాళ్ళు ఫీల్ అయిన విధానం వాళ్ళ ఎమోషన్స్ ఇవి చూసి మనం యాక్చువల్లీ మనం ఫీల్ అవుతాయి ఎమోషన్స్గా బట్ ఇక్కడ కంప్లీట్లీ డిఫరెంట్ అయిపోయింది ఇక్కడ మానసు అనే వ్యక్తి అసలు పక్కకి వెళ్ళిపోయాడు మానస్ వాళ్ళ మదర్ వచ్చి అసలు మానసిని కనిపించకుండా చేసేసి మానసు వాళ్ళ మద మొత్తం టేక్ ఓవర్ చేసేది బిగ్ బాస్ మొత్తాన్ని టేక్ ఓవర్ చేసేది ఆవిడ నెక్స్ట్ సిరీ వాళ్ళ మదర్ వచ్చి ఆవిడ ఒక స్టోరీలో ఒక ట్విస్ట్ ఆ ట్విస్ట్ వల్ల ఈరోజు బిగ్ బాస్లో ఒక డిఫరెంట్ ఇది ఒకటి స్టార్ట్ అయింది అది చూడలేదు అక్కడికి వెళ్తుంది నెక్స్ట్ కళావతి గారు సన్నీ వాళ్ళ మదర్ వచ్చేది ఆవిడది జస్ట్ ఈరోజు లాగా కొంచెం చిన్న బిట్ చూపించేది రేపు యాక్చువల్ ఉంటుంది మెయిన్ మెయిన్ పార్ట్ ఆవిడ చాలా చాలా ఇంప్రెస్ చేశారు చాలా సూపర్ ఆవిడ ఆవిడది అండ్ సన్నీది కెమిస్ట్రీ తల్లి కొడుకుల కెమిస్ట్రీ ఎంత బాగుందంటే సినిమాల్లో మనం ఇలాంటి తల్లి కొడుకుల కెమిస్ట్రీ చూపించాలనుకుంటూ ఉంటాం యాక్చువల్లీ ఎవరు అన్నది అమ్మ నాన్న తమిళమ్మాయితే సినిమా చెప్పారు జయసుధ రవితేజ మధ్య కెమిస్ట్రీ లాగా ఉంది అని అన్నది ఎవరు నిజమే అంటే చెప్పాలంటే చాలా బాగుంది యాక్చువల్లీ న్యాచురల్గా ఎంత సూపర్గా ఉంది కెమిస్ట్రీ యాక్చువల్లీ వాళ్ళ మధ్యలో మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ అన్న వ్యక్తి అనే విషయం క్లియర్గా అర్థమవుతుంది ఎనీవే మనం వద్దాం ఆ రివ్యూలో మాట్లాడదాం దాని గురించి సో బేసికల్లీ ఎపిసోడ్ స్టార్ట్ అయింది సన్నీ మానస్ అండ్ కాజల్ వాళ్ళు అంటే కాజల్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి వెళ్ళిపోయారు అదే విజయ్ అండ్ కాజల్ వాళ్ళ డాటర్ వెళ్ళిపోయాక కాజల్ ఫుల్ హ్యాపీ అక్కడ ఏదైతే ఫ్రేమింగ్ ఆ కెమెరా వర్క్ ఉందో ఈరోజు ఆ ఎపిసోడ్ స్టార్ట్ అయినప్పటికి చూపించిన అది చాలా బాగుంది యాక్చువల్లీ ఈ మధ్య సన్నీ మానస్ అండ్ కాజల్కి సంబంధించిన కొన్ని క్లిప్స్ సర్కులేట్ అవుతున్నాయి మంచి మ్యూజిక్ తోటి ఎలివేట్ చేస్తూ అది చాలా బాగున్నాయి ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ అయినప్పుడు ఇది చూసినప్పుడు నాకు చాలా నచ్చింది కాజల్ మంచి డాన్స్ స్టెప్ వేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ వస్తుంటే వెనకాల సన్నీ అండ్ మానస్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ లాగా అలా వస్తూ ఉంటే చాలా బాగుంది చూడడానికి ఆ ఫ్రేమింగ్ ఇదంతా కూడా కాజల్ ఫేస్లో ఆనందం చూసి నాకు ఆనందం వేసింది నిజంగా అక్కడ కాజల్ ఫేస్లో ఆనందం వెనకాల సన్నీ మానసు వాళ్ళు కాజల్ ఆనందం చూసి వాళ్ళు ఆనందపడ్డం అది నిజంగా బాగుంది ఇదే ఇదే మనకు నచ్చింది యాక్చువల్లీ ఈ బాండింగ్ ఎఫెక్షన్ ఆనందం ఇవి మనకి ఆనందాన్ని కలిగిస్తాయి నాకు ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ ఎపిసోడ్ ఇది ఏదైతే ఉందో స్టార్టింగ్ సీన్ నాకు చాలా నచ్చింది కాజల్ కూడా అంతే సేమ్ అదే డెలాగేసింది ఫస్ట్ బిగ్ బాస్ ఐ లవ్ యూ అని అన్నది టీషర్ట్ మీద కూడా ఫ్రెండ్స్ అని ఉంది యాప్ట్గా సరిపోయింది అక్కడ అండ్ ఇంకో మాట అన్నది ఇదేదో కలలా ఉంది అన్నది నిజంగా కాజల్ ప్లేస్లో మిమ్మల్ని ఊహించుకోండి కాజల్కి ఫీలింగ్ ఎగ్జాక్ట్ అదే కలలాగే ఉంది తనకి మంచి అసలు మామూలు ఎట్ ద మూమెంట్ ఆ చూడండి ఎంతో కష్టపడి ఇన్ని బాధలు వచ్చింది అసలు వెళ్ళిపోవాల్సిన వ్యక్తి బట్ అనుకోకుండా టాప్ ఫైవ్లోకి వెళ్ళే స్థాయికి చేరింది మంచి మంచి చాలామంది ఒక ప్రేమని పొందుతుంది ఇప్పుడు చాలామందికి ఇప్పుడు కాజల్కి ఫ్యాన్స్ అయ్యారు చాలామంది ఆ విషయం మరి ఎంతవరకు తెలిసిందో బట్ ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ వచ్చి మాట్లాడేక కాంపిడెన్స్ అయితే డెఫినెట్లీ వచ్చింది టాప్ ఫైవ్లోకి వెళ్తాను టాప్ ఫైవ్లోకి వెళ్ళే స్థాయికి నేను వచ్చానన్న ఆనందం కనిపిస్తుంది కాజల్లో ఒక కాన్ఫిడెన్స్ ఉంది టాప్ ఫైవ్కి వెళ్తానని చెప్పి సో అందుకనే కలలా ఉంది తనకి తనంత ఎక్స్పెక్ట్ చేసి ఉండదు ఎక్స్ లాస్ట్ టైం యాక్చువల్లీ తనకి వెళ్ళిపోతాను కన్ఫర్మ్ చేసుకుని నాతో ఈ ఒక్క వీక్ నేను వీకెండ్ వెళ్ళిపోతాను అని చెప్పి అన్నప్పుడు అక్కడ కాజులు అయితే వెళ్ళిపోతానని అనుకుంది సో తను అన్ఎక్స్పెక్టెడ్ అండ్ డెఫినెట్లీ తను తీసుకున్న స్టెప్సే తనని ఇలా నిలబెట్టినాయి యాక్చువల్లీ తను సన్నీ కోసం తీసుకున్న స్టాండ్ ఇవన్నీ అంతెందుకు రీసెంట్లీ తను సన్నీకి ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఇవ్వడానికి చేసిన ఇది స్ట్రాంగ్గా నిలబడడం ఇవన్నీ తను ఇలాగా హీరో చేసినాయి ఎనీవే ఇలా అంటే ఇంకా నెక్స్ట్ మానస్ నీ హస్బెండ్ మస్ట్ మస్తు చిల్లున్నాడు అని చెప్పేసి మానస్ సన్నీ కూడా సేమ్ అదే మాట అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది సమ్ సెటైర్ వద్దని చెప్పి మానస్ నీ హస్బెండ్ మస్తున్నాడు నీలాగైతే కాదు అని అంటే సటర్కి మంచిగా రియాక్షన్ ఇస్తుంది కాజల్ ఆ తర్వాత ఇంకో మాట అంటుంది కాజల్ విజయ్ రవి విజయ్ అంటే కాజల్ వాళ్ళ హస్బెండ్ రవి శ్రీరామ్ చంద్రతోటి ఒక మాట అన్నాడు మీ ఫ్రెండ్ని మీరు కాపాడుకోలేకపోయారు అని అన్నాడు అంటే ఈ విషయం తెలిసింది బయట అని చెప్పి అన్నది వీళ్ళు అంటే యా దట్ వెంట దట్ వెంట అని మానిస్తున్నాడు యాక్చువల్లీ అంటే అని మాస్టర్ని వాళ్ళు కాపాడుకోలేకపోయారు కదా దాని గురించి అనమాట ఎనీవే నెక్స్ట్ రవి శ్రీధ్ చెప్తున్నాడు యాక్చువల్లీ లోపల సేమ్ ఇదే విజయ్ వచ్చి వెళ్ళిపోయిన దాని గురించి బేసికల్ ఏంటంటే ఏమంటాడు రవి విజయ్ వచ్చింది తన వైఫ్ని సపోర్ట్ చేయడానికి కదా టాప్ వన్లో ఉంటే నువ్వు బాగా ఆడుతున్నావు అలాగే కంటిన్యూ చేయని చెప్తారు మామూలుగా కానీ ఒకరిని మెన్షన్ చేసి ఆ ఒకరితో అవుట్ చేసుకో అని అన్నారంటే దాని మీనింగ్ ఏంటి అంటే అతను నీకంటే బెటరు వాడితో నువ్వు బాగా ఉండాలి వాడితో పెట్టుకుంటే నువ్వు అవుట్ అవుతావు అన్న మీనింగు సో అతను ఎవరితో అన్నాడు షార్ట్అవుట్ చేసుకోమని శ్రీరామ్తో అన్నాడు కదా ఓకే శ్రీరామ్తో అన్నాడు కాబట్టి శ్రీరామ్ నువ్వు కాజల్ కంటే బెటర్ అని రవి చెప్తున్నాడు రవితో కాదు కదా సార్ట్అవుట్ చేసుకోమన్నది రవితో కాదు శ్రీరామ్తోనేది యా సో శ్రీరామ్ కాజల్ కంటే బెటర్ అని చెప్పి రవి శ్రీధామ్కి చెప్తున్నాడు బాగానే లాగేడు లాజిక్ ఓకే నెక్స్ట్ ఇది అయిపోయాక ట్రైన్ టాస్క్ కంటిన్యూ అవుతుంది ట్రైన్ టాస్క్ కంటిన్యూ అవుతూ ఇలా పాజ్ ఇవన్నీ చేస్తున్నారు సో దాని మీనింగ్ ఏంటంటే ఇంకొక ఫ్యామిలీ మెంబర్ వస్తారని చెప్పి సో పాజ్ అవుతుంది నెక్స్ట్ డోర్ ఓపెన్ అయ్యి డోర్ ఓపెన్ అయ్యి శ్రీధమ్ వాళ్ళ సిస్టర్ వస్తుంది యాక్చువల్లీ శ్రీధాం వాళ్ళ సిస్టర్ వచ్చి అశ్విని అనుకుంటారు ఆవిడ పేరు యా అశ్విని వస్తారు వచ్చి అందరిని పలకరిస్తారు చక్కగా మంచి సేమ్ స్త్రీ ఎలాగ మంచి ఐ మీన్ అప్పుడప్పుడు బస్ట్ స్టోట్ అవుతుంటాడు కానీ మామూలు టైంలో కొంచెం సాఫ్ట్గా ఉండి మంచి సెన్సిబుల్గా ఎలాగా ఉంటాడు సేమ్ వాళ్ళ సిస్టర్ కూడా సేమ్ అలాగే అనిపించారు అయితే అందరిని పలకరించాక లోపల శ్రీధామ్ సపరేట్గా మాట్లాడుతుంటాడు వాళ్ళ సిస్టర్ తోటి శ్రీధాం అంటాడు నిన్నటి ఎపిసోడ్ చూసేవాన్ని అది చూసేవన్న వెంటనే సిస్టర్ దానికి ముందు మళ్ళీ సరదాగా మన చక్కగా మాట్లాడుతుంటుంది నవ్వుతా అంటే దాని ముందు జోకుడేస్తాడు నువ్వు లావ్ అయ్యా అని చెప్పి నువ్వు లావ్ అని చెప్పావు అంటే ఆవిడ ఫీల్ అవుతుంది ఆవిడ నువ్వు ఇంకా సన్నబడ్డావు అని అంటావు అనుకున్నాను అని ఫీల్ అవుతుంది ఫీల్ అవుతుంది కామిక్ కామెడీ కామిక్ వేయాలి అండి సదా ఫన్ ఫ్యాక్టర్ అది యాక్చువల్లీ బట్ ఇది అయిపోయాక నేను అటు ఎపిసోడ్ చూసావా అని శ్రీ అడిగితే ఇలా చెంప మీద కొట్టి చెంప మీద కోపంగా కోప గిట్టికి లాగిపెట్టి కొట్టడం కాదు సరదాగా మందలించినట్టు ఇందుకు అలా చేసావు అన్నట్లు కొట్టి ఏమింది నీకు అసలు ఏం చేసావు నువ్వు చెప్పాలనుకున్నది చెప్పు బట్ చెప్పి వదిలే వదిలేయాలి కదా ఎన్నిసార్లు గుచ్చిగుచ్చి చెప్తావు అదే సాగది సాగిది సాగి అదే బేసికల్లీ ఏంటంటే ఏదైతే వాళ్ళ తమ్ముడు వాళ్ళ బ్రదర్ బిహేవ్ చేశాడో అది నచ్చలేదు తనకి ఎగ్జాక్ట్లీ అది మనం అదే అనుకున్నాం ఆ నామినేషన్స్ ఎపిసోడ్లో కంప్లీట్లీ బస్ట్ అవుట్ అయిపోయాడు అసలు స్త్రీధాని యొక్క డిఫరెంట్ డిఫరెంట్ రూపం కనిపించింది అప్పుడు మనకి అప్పుడు తను కూడా అదే మాట అన్నాడు కదా సన్నీ కూడా ఇదిగో ఈ రూపం చూసుకొని ఈ రూపం అని చెప్పి అన్నాడు తను అంత చాలా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయాడు యాక్చువల్లీ సో అందుకనే వాళ్ళ సిస్టర్ కూడా డిసప్పాయింట్ అయ్యి డిసప్పాయింట్ అయ్యి మరీ మందలించినట్టు కాకుండా ప్రేమగానే చెప్పింది అంతా కూడా శ్రీధరం అర్థం చేసుకున్నాడు అర్థం చేసుకున్నాక సిస్టర్ మరి అని చెప్పేసి సరేలే ఆ టైంలో ఇమోషన్స్ అలా ఉంటాయని చెప్పి అని అని అంటుంది ఆ తర్వాత ఇది అవి మిగిలిన వాళ్ళతో అందరితో కలుస్తారు కలిసాక అందరితో పలకరిస్తున్నప్పుడు సన్నీ ఒక మాట అంటాడు వాళ్ళ సిస్టర్తోటి ఆర్ ఎంజాయింగ్ హిస్ కంపెనీ అని మ్యూజిక్ పరంగా ఉన్నాడు వీరు ఎంజాయింగ్ హీస్ కంపెనీ అంటే సరిపోయింది ఆ లాస్ట్లో మ్యూజిక్ పరంగానే యాడ్ చేసేసరికి వాళ్ళ సిస్టర్కి యాడ్ చేసి ఆ దీనిలో ఏదో అర్థం ఉంది అని చెప్పి ఆవిడ గ్రహించేస్తుంది ఆవిడ అలాగే బిగ్ బాస్ హౌస్లో ఇన్ఫ్లుయెన్స్ అది ఎవరో తెలుసా అని మీకు అని చెప్పి అడుగుతాడు వాళ్ళ సిస్టర్ని సన్నీ రవి అన్ అన్నట్లు అనమాట ఇండైరెక్ట్గా అది ఆవిడ క్యాచ్ చేస్తుంది యాక్చువల్లీ ఎనీవే నెక్స్ట్ మళ్ళీ ఇంకోసారి ఇంకోసారి శ్రీరామ్ అండ్ వాళ్ళ సిస్టర్ పర్సనల్గా మాట్లాడుకుంటారు ఇంకా వెళ్ళిపోయి టైం దగ్గర పడుతున్న టైంలో సో సిస్టర్ అంటారనమాట ఒక 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 మందులింపక చెప్పేస్తారు నీ పాయింట్ నువ్వు చెప్పినప్పుడు అవతలి వాళ్ళను వాళ్ళ పాయింట్స్ చెప్పనియ్యి లెట్ దెమ్ ఫినిష్ దే పాయింట్ ఆఫ్ వ్యూ నామినేషన్స్లో కూడా లెట్ దెమ్ ఫినిష్ అంటే బేసికలీ కొంచెం వాళ్ళ మాట విను కంట్రోల్లో ఉండు ప్రోవర్క్ అయిపోకు వాళ్ళని ప్రోవర్క్ చేసేయకు అన్నట్లు మీనింగ్ వచ్చేలాగా యూ హ్యావ్ టు లిసన్ టు దెమ్ అగ్నేషన్ ఈజ్ ఆల్సో ఓకే బట్ బియాండ్ ద పాయింట్ దిర్ ఈజ్ నో పాయింట్ బాగుంది డైలాగ్ అగ్నేషన్ ఈజ్ ఓకే కోపం తెచ్చుకోవడం అనేది ఓకే బట్ బియాండ్ ద పాయింట్ దిర్ ఇస్ నో పాయింట్ అంటే ఒక లిమిట్ దాటేక దాటిన కోపం దానికి ఇంకా మీనింగ్ లేదు ఇంకా ఆ కోపం అనవసరం అన్నట్లు చాలా కరెక్ట్గా మందరించేదు కరెక్ట్గా గైడెన్స్ ఇచ్చినట్టు లెక్క శ్రీరామ్ చెప్తాడు యాక్చువల్లీ చాలా డీప్ థింకింగ్ లోపలికి వెళ్ళిపోయాను ప్రతి చిన్న విషయం కూడా పెద్దదిగా కనిపిస్తుంది అని చెప్పి అన్నాడు యాక్చువల్లీ అది కరెక్ట్ అది అనీ మాస్టర్తో క్లోజ్ అయ్యాను ఆవిడేమో వెళ్ళిపోయింది అని చెప్పి అన్నాడు బేసికలీ ఏంటంటే శ్రీరామ్ డల్ అయ్యాడు బాగా డల్ అయిపోయి ఆ చిరాకు అసహనం అని మాస్టర్ వెళ్ళిపోయిన డిసప్పాయింట్మెంట్ ఇవన్నీ కలిపి అలాగా ఆ నామినేషన్స్ అప్పుడు బస్ట్ అయిపోయాడు నిన్న మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఏడ్చాడు ఎవరో కామెంట్స్లో ఒకళ్ళు ఒకళ్ళి అడిగారు కూడా ఏడ్చినప్పుడు మీరు రీజన్ చెప్పలేదు ఎందుకు ఏడ్చి ఉంటాడంటే ఆబ్వియస్లీ అండి ఫుల్ డౌన్ ఉన్నాడు యాక్చువల్లీ ఆ డౌన్ ఉండి ఇది నామినేషన్స్ ఎపిసోడ్ అయిపోయాక ఒక రకమైన ఇన్సెక్యూరిటీ కూడా ఉంది యాక్చువల్లీ అండ్ ఇన్సెక్యూరిటీ అంటే అదే నేను నామినేషన్స్ ఎపిసోడ్లో అంత ఓవర్ అయిపోయాను అన్న ఒక రకమైన గిల్టీ ఫీలింగ్ అనమాట అలా చేయకుండా ఉండాల్సిందే ఎప్పుడైతే అలా చేయకుండా ఉండాల్సిందే అనే ఫీలింగ్ అలా మెడిటేషన్ చేస్తున్నప్పుడు వచ్చిందో అండ్ అట్ ద సేమ్ టైం అని మాస్టర్ లేదు ఒక తోడు లేదు ఒక షేర్ చేసుకోవాలంటే ఒక మనిషి లేదు పక్కన ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలంటే మనకి బయట ప్రపంచంలో ఏంటంటే మనకి ఏదైనా ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే ఒకరికి ఫోన్ చేసి మాట్లాడడమో లేకపోతే వేరే ఆల్టర్నేటివ్ ఎంటర్టైన్మెంట్ చూసుకోవడమో ఏదో ఒకటి చేస్తాం బిగ్ బాస్ హౌస్లో ఛాన్స్ లేదు బిగ్ బాస్ హౌస్లో ఏదన్నా మనసులో బాధ ఉంటే ఇంకా వేరే చాయిస్ ఉండదు అంటే అట్లీస్ట్ ఒక ఫ్రెండ్ లాంటి వ్యక్తి ఉంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సన్నీ ఉన్నాడు సన్నీకి అలాంటిది ఏదన్నా ఫీలింగ్ అది వస్తే మానస దగ్గర వెళ్తాడు లేకపోతే కాజుల దగ్గర కలుగుతాడు అంటే సన్నీ అంటే అలాంటి వాడు కాజలు అంత ఫీల్ అయిపోయి వేరే వాళ్ళు సపోర్ట్ కావాల్సిన అవసరం సన్నీకి ఉండదు బట్ కాజల్ అనుకుందాం కాజల్కి అలాంటిది వస్తే సన్నీ ఉన్నాడు మానసు ఉన్నారు సన్నీ కాజల్ ఉన్నారు ఇలా ఒకరికొకరు సపోర్ట్ ఉన్నారు బట్ ఇక సీదాం ఏంటంటే ఆల్మోస్ట్ ఒక వంటతోడు అయిపోయాడు రవితో కూడా అన్నీ షేర్ చేసుకున్నాడు అంటే రవి కూడా అంత జాన్ జిగిదేం కాదు సో ఆల్మోస్ట్ లైక్ ఎలోన్ ఉన్నాడు ఎవరు లేరు కొంచెం గిల్టీ ఫీలింగ్ ఉంది బాధ ఉంది సో దాంతో ఆ ఏడుపు వచ్చింది సో అది అది కామన్ అండి అలాంటి సిచ్యువేషన్లో ఏడుపు వస్తుంది రైట్ టైంకి వాళ్ళ సిస్టర్ వెళ్ళి రైట్ వేలో గైడెన్స్ ఇచ్చి చాలా చక్కగా చెప్పేది ఆవిడ ఆవిడ ఎక్కడా కూడా యూనో తప్పుడు విధంగా చెప్పలేదు నువ్వు నువ్వు తోపు తోపు నువ్వు ఇలా కంటిన్యూ అయిపో అలాగే చెప్పలేదు ఆవిడ నెగిటివ్నే ఏదైతే నెగిటివ్ పార్ట్ ఉందో ఆ పార్ట్ని హైలైట్ చేసి జాగ్రత్తగా ఉండు అని చెప్పి బెస్ట్ విషెస్ చెప్పి వెళ్ళేది ఆవిడ హౌస్ నుంచి చాలా బాగా మెచ్యూర్డ్గా ఉన్న కనిపించే వాళ్ళ ఇష్టం ఓకే ఇలాగా చదువుతున్నప్పుడు మధ్యలో పక్కన మన పిల్ల బచ్చ టీమ్ టీమా గ్యాంగ్ ఇద్దరే ఉన్నది ఇప్పుడు ప్రస్తుతం దాంట్లో షండు అండ్ సిరి ఏదో అంటే బేసికల్ అంటే ఈ ఎపిసోడ్ అంతా కూడా మంచి బాగా నడుస్తుంది ఎపిసోడ్ అంతా కూడా మధ్యలో మనకి ఒక రకంగా చిరాకు తెప్పించి ఏంటి వీళ్ళు అని అనిపించి సీన్స్ అన్నీ కూడా ఏంటంటే షన్ను అండ్ సిది ఉన్న సీన్స్ మధ్య మధ్యలో అలా అలాగా అక్కడక్కడ పెట్టాడు మనకి ఏంటంటే ఎపిసోడ్ అంతా మంచిగా ప్రశాంతంగా ఉండకుండా మధ్య మధ్యలో కొన్ని బాధ పెట్టి సీన్స్ కూడా కావాలి కాబట్టి ఏంటంటే మధ్య మధ్యలో ఇవి ఇన్సర్ట్ చేస్తూ వచ్చాడనమాట అంటే కొన్ని ఇవి ఇక్కడ ఏంటంటే మధ్యలో షన్ను సిది మధ్య అలా ఉన్నప్పుడు అంటే ఒక్కొక్క ఇన్సర్ట్లో ఒక్కొక్క భంగిమలు ఉంటుంది యాక్చువల్లీ వాళ్ళు ఒక బ ఒక ఇన్సర్ట్లో సిది ఒళ్ళో పడుకుంటాడు ఒక ఇన్సర్ట్లో ఇంకొక వేలో అలాగ వాళ్ళు కూర్చుంటాడు సో ఒక్క దాంట్లో ఒక్కొక్క టైప్లో ఉంటాడు యాక్చువల్లీ సో ఎనీవే షన్ను తోటి మా చెప్తుంటాడు అనమాట టాప్ ఫైవ్ అనేది మన చేతుల్లో లేదు జనాల చేతుల్లో ఉంది ఆ ఎవిక్షన్ ఫ్రీ పాస్ మీద ఉంది ఎవిక్షన్ ఫ్రీ పాస్ నడుస్తుంది మైండ్లో అలాగే షన్ను ఏవో ఆక్సిషన్ చేసుకుంటాడు అనమాట ఎక్కడ ఎవిక్షన్ ఫ్రీ పాస్ యూజ్ చేస్తాడు ఎప్పుడు బిగ్ బాస్ అడుగుతాడు అయి మైండ్లో తిరుగుతున్నాయి ఓకే టాప్ ఫైవ్ ఎవరు వెళ్తారు ఏంటి ఓకే ఎనీవే మొత్తానికి శ్రీరామ్మ వాళ్ళ సిస్టర్ వెళ్ళిపోతారు హౌస్ నుంచి వెళ్ళిపోయాక సన్నీ వెళ్ళి శ్రీరామ్మని మంచి హక్ చేసుకుంటాడు బాగుంది అక్కడ యాక్చువల్లీ ఇది వచ్చి సన్ని సపోర్టివ్గా ఉన్నాడు అటు శ్రీరామ్కి సపోర్టివ్గా ఉన్నాడు శ్రీరామ్ డౌన్గా ఉన్నాడు అనే విషయం గమనించాడు సో సపోర్టివ్గా ఉన్నాడు శ్రీరామ్కి గమనిస్తాడు యాక్చువల్లీ సన్నీ విషయంలో అంటే నేను మళ్ళీ ఇంకొక ఊదుకి పోగొడుతున్నా అనుకోవద్దు ఇదేంటి ఇది అబ్జర్వేషన్ యాక్చువల్లీ ఎవరన్నా డౌన్ ఉంటే అది అవతల వాళ్ళు అవనండి ఇవతల వాళ్ళు అవ్వనండి ఎవరన్నా అవ్వండి వాళ్ళతో అంతకుముందు ఫైట్ అయిందా ఏదైందా అనేది చూడకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి సపోర్టివ్గా ఉంటాడు ఒక ఒక మోదల్ సపోర్ట్ ఒక ఎమోషనల్ సపోర్ట్గా ఉంటాడు చాలాసార్లు ఇది గమనించాం మనం ఇలాగ సన్ని అది వాళ్ళ సిస్టర్ వెళ్ళి వెళ్ళినప్పుడు శ్రీధం డల్గా ఉన్నాడనే విషయం గమనించాడు సో నాకు హగ్గమన్నాడు అన్నాడు హగ్గిచ్చి కొంచెం ఆ హగ్గు చాలా హగ్లోనే బోల్డ్ అంత సపోర్ట్ అనమాట సో అలాగే శ్రీధర్ కొంచెం సపోర్ట్ చేశారు ఇక్కడ మళ్ళీ ఈరోజు ఇంకో ప్లేస్లో షణ్ముఖ్ అండ్ సిరి కూడా సపోర్టివ్గా ఉన్నాడు యాక్చువల్లీ దానికి వద్దాం మళ్ళీ ఈ ఎపిసోడ్ రీలో మళ్ళీ వస్తాం యాక్చువల్లీ ఎనీవే నెక్స్ట్ మార్నింగ్ సాంగ్ మార్నింగ్ సాంగ్ కూడా మంచి ఎమోషనల్గా నీవే నీవే వద్దు నేను లేండి నీవే 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 నేనంట ఆ సాంగ్ నేను ఇప్పుడు పాటలు పాడను ఆ సాంగ్ ఏంటో మీకు చెప్పడం కోసం పాడానంతే ఇప్పుడు ఆ సాంగ్ మార్నింగ్ సాంగ్ ఈ మార్నింగ్ సాంగ్ ఇది వస్తున్నప్పుడు చాలా ఇమోషనల్ సాంగ్ అవడం వల్ల మానస్సు జీడుస్తున్నాడు యాక్చువల్లీ నేను ఇప్పుడే చెప్పాను వీళ్ళకి ఒకళ్ళొకళ్ళకి వీళ్ళు ఫ్రెండ్స్ అవడం వల్ల ఒకళ్ళకి ఇంకొకరికి సపోర్ట్ ఉంటుంది మానసు సన్నీ కాజల్ అలాగే ఇప్పుడు కూడా స్నేహం యొక్క వాల్యూ అది స్నేహం వల్ల ఒక బెనిఫిట్ అది అందరికీ ఒక రకమైన బలం అనమాట బలం అది 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 ఉంటుంది అన్నమాట సేమ్ అదే ఇప్పుడు ఈ సాంగ్ వస్తున్నప్పుడు మానసు ఎమోషనల్గా ఒక రకమైన ఫీలింగ్ అని ఒక లో ఫీల్ అవుతున్నప్పుడు అప్పుడు కాజల్ వెళ్ళి కళ్ళు తుడుస్తుంది మానస్ని సాంగ్ మార్నింగ్ సాంగ్ అప్పుడే చాలా బాగుంది చూడడానికి అండ్ మానసు అయితే బయటకి తీసుకొస్తుంది బయట అది కూర్చుంటాడు బేసి మానసుని ఓదారుస్తుంది యాక్చువల్లీ కాజల్ అది చాలా బాగుంది యాక్చువల్లీ చూడడానికి నెక్స్ట్ ఇదే చెప్పాను కదా ఇప్పుడు నిన్న ఏంటి మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఎవ్వరు లేదు స్త్రీధానికి కళ్ళు తుడిచేవాడు బట్ ఇక్కడ మానస్కి పక్కన కాజులు ఉంది అండ్ ఫస్ట్ టైము మామూలుగా రోజు గుడ్ మార్నింగ్ బిగ్ బాస్ అని ఆల్మోస్ట్ స్విమ్మింగ్ పూల్లో పడిపోతున్నట్లు చేస్తుంటుంది కాజులు బట్ ఈరోజు చాలా దూరంగా ఎక్కడో బెంచ్ దగ్గర నుంచి గుడ్ మార్నింగ్ బిగ్ బాస్ అన్నది చాలా కాలం పైగా మొట్టమొదటిసారి నేను స్విమ్మింగ్ పూల్లో కాజల్ పడిపోదు అన్న ధైర్యంతో ఆ పార్ట్ చూశాను ఓకే నెక్స్ట్ నెక్స్ట్ మానస్ వాళ్ళ మదర్ ఎంటర్స్ ఎంటస్ ది డ్రాగన్ మామూలుగా కాదు ఆవిడ ఎంటర్టైన్మెంట్ దుమ్ము రేపేశారు మామూలుగా కాదు అసలు ఒక రేంజ్ అనమాట ఆవిడ ఎనర్జీ ఎలా ఆవిడ ఏంటంటే బేసిక్ కంప్లీట్ టేక్ ఓవర్ చేస్తారు ఆవిడ బిగ్ బాస్ లేడు అక్కడ హౌస్ మేట్స్ లేదు ఎవరు లేదు ఈవిడ మొత్తం టేక్ ఓవర్ అనమాట మొత్తం ఈ బేసిక్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్ చేయాలంటే బోల్డ్తో డబ్బులు ఇచ్చి ఇప్పుడు మీరు ఎంటర్టైన్ ఎంటర్టైన్ హై చేసుకుంటారు సుమాని వాళ్ళు ఉన్నది చూసారు మధ్య మధ్యలో వచ్చి ఎంటర్టైన్మెంట్స్ వచ్చి క్వశ్చన్స్ వేసి మంచి ఎంటర్టైన్ చేసేది వెళ్ళిపోతుంటుంది అలాగ చాలా డబ్బులు ఇస్తుంది వాళ్ళకి ఈవిడ ఫ్రీ ఈవిడ ఫ్రీగా దొరికేస్తుంది బిగ్ బాస్కి ఆవిడ వచ్చి ఫుల్ ఎంటర్టైన్ చేస్తారు ఇలాగ ఎంటర్టైన్ చేసినందుకు సుమాకి ఇంకొకటి ఎవరైనా హైపదాది హైపదాది హైపదాదికి సుమాకి బోల్డ్ నుండి డబ్బులు ఇచ్చారు ఎంటర్టైన్ చేయడానికి ఈవిడ ఫ్రీగా వచ్చేసి ఎంటర్టైన్ చేసేది ఈవిడికి డబ్బులు ఇవ్వలేదు నాకు చాలా బాధగా ఉంది ఈవిడ యాక్చువల్లీ డబ్బులు డిమాండ్ చేయాలి మానసులో మద్దతు మీరు కానీ పొరపాటి చూస్తుంటే మీరు డబ్బులు డిమాండ్ చేయండి ఓకే ఆవిడ చాలాసేపు ఎంటర్టైన్ చేసేది లోపలికి వెళ్ళేది ఆవిడ పద్మినీ అంట ఆవిడ పేరు లోపలికి వచ్చి అవిడ బోన్ చేస్తున్నప్పుడు పాజ్లో ఉంటుంది గేమ్ అప్పుడు ఆవిడ లోపలికి ఎంటర్ అవుతుంది లోపలికి ఎంటర్ అయిన వెంటనే ఆవిడ పాజ్లోనే ఉన్న మానస్ని బ్యాక్ నుంచి ఇలా యూనో సాయి అనుకుంటారు పేరు సాయి సాయి అంటూ ఇలా హక్ చేసుకుని అంటే మానస్ ఫుల్ హ్యాపీ మమ్మీ మమ్మీ అంటూ అండ్ పక్కనే సన్నీ అండ్ కాజులు బోన్ చేస్తుంటారు కదా వాళ్ళని మిత్ర లాభం అంటే అంటూ వాళ్ళని కూడా ఆప్యంగా పలకరించారు చూసారా చూసే యాక్చువల్గా ఏంటంటే వాళ్ళ మదర్స్ ఎంత ఇంప్రెస్ అవుతున్నదో వీళ్ళ ఫ్రెండ్షిప్ చూసి మానస్సు సన్నీ అండ్ కాజల్ ఫ్రెండ్షిప్ని చూసి కళావతి గారు కూడా కళావతి గారి మళ్ళీ వద్దాం కళావతి గారు కూడా చాలా ఇంప్రెస్ చేయదు కాజల్ని చూసి ఓకే సో సో మానస్ని రిలీజ్ చేస్తాడు బా బిగ్ బాస్ సపరేట్ ఫీజులో ఉంటాడు కదా రిలీజ్ చేశాక మానస్ అది ఫుల్ హ్యాపీ వాళ్ళ మదర్ని పలకరిస్తాడు ఇంకా ఇంకా మొదలెట్టేది మానస్ వాళ్ళ మద్దతు మొదలెట్టేది ఇంకా ఎంటర్టైన్మెంట్ మామూలుగా లేదు రవిని నువ్వేం మారలేదు అని చెప్పి అన్నారు ముందే తెలుసు అనుకుంటా బయట బయట ఎలా ఉన్నాడు ఇక్కడ కూడా అలాగే కన్నింగ్ కన్నింగ్ ఇవన్నీ చేస్తున్నట్టాడు అని చెప్పి నువ్వేం మారలేదు అని అన్నదేమో నాకు నాకు అనిపించింది తెలియదు నాకు తోటి నీ క్యాప్ వేటగాడిలోంచి బయటికి రాలేదా అని అంటే వేటగాడు టాస్క్లో క్యాప్ పెట్టుకుని చేశారు కదా అప్పటి నుంచి ఇంకా అలా ఉండిపోయి వేటగాడు ఇలాగే ఉండి ఇంకా వేట ఆడుతూనే ఉన్నావు అన్న ఉద్దేశంతో నెక్స్ట్ మళ్ళీ సన్నీని మనసుని ఇలా పట్టుకుని వీడో రకం వీడో రకం ఇద్దరు కలిస్తే అదో రకం అని చెప్పి వాళ్ళిద్దరిని పట్టుకుని ఇలాగ చాలా ఫుల్ ఎంజాయింగ్ అనమాట మదర్ వాళ్ళ మదర్ది కూడా ఇట్స్ లైక్ ఏ డ్రీమ్ ముస్తఫా ముస్తఫా సాంగ్ వాళ్ళ వాళ్ళిద్దరిని ఇలాగ పట్టుకుని అలాగే హౌస్ మేట్స్ కూడా ఈవిడ ఈ ఫుల్ యాక్టివ్ హౌస్ మేట్స్ కూడా ఫుల్ ఈవిడతో మాట్లాడుతున్నది అలాగే టాపిక్లో భాగంగా ఎవరో టవల్ స్టార్ అంటే ఎవరో తెలుసా మీకు అనంటే టవల్ స్టార్ తెలీదు టవర్ స్టార్ తెలుసు అని చెప్పేసి అంటే టవర్ స్టార్ అంటే ఎవరు అంటే ప్రియాంక అంటారు ఆవిడ చాలామంది అంటే ప్రియాంక పొడుగ్గా ఉందని టవర్ స్టార్ అంటే కాదు కాదు శారీతో ఇలాగని చెప్పేసి అది పని టవర్స్ని పడేసింది కదా అందుకని టవర్ స్టార్ అని చెప్పి అది తీసుకొచ్చేది యాక్చువల్లీ ఇంటి ఇచ్చారు ఓకే కానీ అయితే హౌస్ మన చాలామంది క్యాచ్ చేసినట్టు లేదు బట్ మానసికైతే తెలిసినట్టుంది ఈ ఈరోజు నెక్స్ట్ మానసు వాళ్ళ మదర్ యాక్చువల్లీ మాట్లాడుకుంటుంది అనమాట వాళ్ళ మదర్ చెప్తారు సపరేట్గా అనమాట సపరేట్గా ఉంటుంది మీద ఒక కాసేపు సో మదర్ చెప్తారు మానసుకి ఏదైనా బెటర్మెంట్ కోసం ఏదైనా యూనో ఫీడ్బ్యాక్ లాగా మాట్లాడతారు సో మానస్ వాళ్ళ మదర్ ఏం మాట్లాడుతుంది చాలా బాగా ఆడుతున్నావు ప్రతి ఇంట్లో మా కొడుకు మానసులా ఉండాలి అన్నట్లుంది బయట సిచ్యువేషన్ నీ ట్రూ గేమ్ టాస్క్లో నువ్వు పెట్టి ఎఫర్ట్ అన్నీ చాలా బాగుంటున్నాయి కానీ సైగ ద్వారా డీవియేట్ అవ్వకుండా నువ్వు డైరెక్ట్గా కాన్సన్ట్రేట్ చేయి ఎఫర్ట్ హండ్రెడ్ పర్సెంట్ పెట్టాలి అని అన్నారు ఎవరి గురించి ప్రియాంక గురించి సింపుల్గా ఏంటంటే ప్రియాంక విషయంలో అసలు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండే అసలు పట్టించుకోవద్ద క్లియర్గా చెప్పారు ఇది చాలా పర్ఫెక్ట్గా టైంలో ఇవ్వాల్సిన సజెషన్ ఇచ్చేది ఎందుకంటే ప్రియాంక ఏంటి అనేది చూసే వాళ్ళకి తెలుసు ఆ డీవియేట్ చేయడం ఏంటి మానసిని వినపడి పడవడం ఏంటి మానసిని వినపడి పడుస్తూ మానసిక ప్రేమ ఎక్స్పెక్ట్ చేయడం ఏంటి ఇదంతా తప్పు కదా సో అదే ఆవిడ చెప్పేది సైగ ద్వారా డివియేట్ చేసే వాళ్ళని అది మళ్ళీ ఇక చెప్తారు నువ్వు ఎవరో తెలియని వాళ్ళు నిన్ను ఇష్టపడుతున్నారు వాళ్ళ ఇష్టాన్ని నిలబెట్ట నిలబెట్టాలంటే నువ్వు ఖచ్చితంగా టాప్ ఫైవ్కి రావాలి అని అన్నారు సో చూడండి టాప్ ఫైవ్ అన్నారు సో ఆవిడకి తెలుసు వాస్తవం తెలుసు టాప్ వన్ అనేది కష్టం అని చెప్పి బట్ టాప్ ఫైవ్ ఇస్ నాట్ స్మాల్ థింగ్ టాప్ ఫైవ్ ఇస్ ఏ గుడ్ అచీవ్మెంట్ గ్రేట్ అచీవ్మెంట్ చెప్పాలంటే సో టాప్ ఫైవ్లోకి రావాలని ఆశించేది విచ్ ఈస్ వెరీ గుడ్ ఫ్రెండ్షిప్ చాలా బాగుంది వీ లవ్ యువర్ ఫ్రెండ్షిప్ డీవియేట్ చేస్తున్నా డివేట్ అవ్వద్దు అని సింపుల్గా ఏం చెప్పేది ఏదైతే సన్నితో కాజల్తో ఫ్రెండ్షిప్ ఉందో దాన్ని అలా కంటిన్యూ చేస్తూ ప్రియాంకతోటి డీవియేట్ అవ్వద్దు అని క్లియర్గా చెప్పేసి ఇంకంతే ఈ మూడున్నర ఉన్నద వాదాల్లో మూడు వారాల్లో చెప్పాలంటే చేయాల్సిన పని ఇదే ఇంకేమీ చేయకూడదు అంతే నెక్స్ట్ ఇంకా ఇది అయిపోయింది ఇవాళ చెప్పాల్సింది చెప్పేసేది మానసుకి చెప్పాల్సింది సీరియస్గా చెప్పాల్సిన చోట సీరియస్గా చెప్పేసేది ఇంకా మళ్ళీ ఎంటర్టైన్మెంట్ మోడ్లోకి షిఫ్ట్ ఇంకా మామూలుగా లేదు ఆవిడ ఎంటర్టైన్మెంట్ అది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కష్టం అది చూడాల్సింది కానీ చేయాలంటే కష్టం ఉంది దానికి చెప్పాలంటే కష్టం కిచెన్లో కాజల్ ఛాయ్ ఛాయ్ అడిగితే నీకు రాదు కదా వంట అని చెప్పి అంటాం అది కూడా అనే విధానం దానికి కాజల రెస్పాన్స్ ఫుల్ కామెడీ శ్రీరామ్ ఆంటీ రెండు రోజులు ఉండిపోండి ఇక్కడ ఆంటీ అని అంటే నన్ను ఎందుకు ఆంటీ అంటావు నన్ను అక్క అను అని అండం నెక్స్ట్ రవితోటి పంచ్లు వేల్సిన చోట పంచ్లు వేస్తారు రవితో ఏమంటారు ఎంగేజ్మెంట్లు చేస్తావా అంటే రవి అంటాడు అది టాస్క్ ఆంటీ అది అంటే ఎంగేజ్మెంట్ చేయడం దీని గురించి అన్నారు రవియే కదా ఈ ప్రియాంకకి మనసుకి లింక్ కలిపింది సో అందుకని అనమాట అంటే అది టాస్క్ ఆంటీ అంటే ఆ మొత్తం అన్నీ బాగా గుర్తుంచుకున్నారు పెళ్ళిళ్ళ పేదయ్య వాడు కదా నువ్వెట్లా నువ్వెట్లాగ్యావు అని చెప్పేసి పంచులు రవికి మళ్ళీ షన్నుతోటి షన్ను డైలాగే మళ్ళీ షన్నుకి ఇస్తున్నారనమాట నువ్వు నాకు ఇవ్వు నేను అక్కడికి వెళ్ళి హగ్గిస్తాను దీప్తికి అని అంటే షన్ను వెళ్ళి హగ్గిస్తాడు యాక్చువల్లీ అది కూడా చాలా బాగుంది మళ్ళీ ఇలాగ మొత్తం జనం తీసుకొని తీసుకుని బయట గార్డెన్లోకి వెళ్తూ వెళ్తూ ఎవరి దగ్గర ఆంటీ అంటుంటే నో ఆంటీ ఓన్లీ గర్ల్ ఫ్రెండ్ అనేది అన్నారు ఆవిడే మానసు బొత్తుకుట్టాడు మమ్మీ మమ్మీ ఏంటి మమ్మీ ఇది మానసు అడ్డాడు బట్ ఆవిడ మాత్రం ఇంకా నో నో కంట్రోల్ నథింగ్ ఆవిడ ఉత్సాహానికి ఆవిడ ఎంటర్టైన్మెంట్కి అంతు లేదు ఎవరు అడ్డుకట్ట వేయలేదు టైపులో ఆవిడ బయటకు తీసుకెళ్ళి అందరినీ బయట తీసుకెళ్తుంది అండ్ నెక్స్ట్ ఏంటిది బయటికి వెళ్తున్నప్పుడు మళ్ళీ శ్రీధామ్ తోటి ఫ్లట్టింగ్ రెడ్ అండ్ ఎల్లో ఇవి పోతే అది మ్యాచింగ్ అని అంటే శ్రీరామ్ సిగ్గుబడిపోతుంటాడు కాజల్ ఏమని చెప్తుంటుంది ఆవిడతోటి అది జైలు అందులో సన్ని రెండు వాదాలు ఉన్నాడు నేను రెండు వాదాలు ఉన్నాను మానసు ఒక వాదం ఉన్నాడంటే పక్కన సన్ని అది ఆవిడ అడిగేదా అది అని సన్నీ అంటే ఆవిడ కాజలు అడగకుండానే చెప్పేది కాజల్ అని కాజల్ అంటది ఆవిడ కూడా అదే కాజల్ అని ఆవిడ కూడా అన్నాం కాజల్ వాయిస్ని మెచ్చుకోవడం ఈ ఏం వాయిస్ అమ్మా కాజల్ది అని చెప్పి అంటే తిడుతున్నట్లు మెచ్చుకోవడం అనమాట బాగుంది యాక్చువల్ చాలా బాగా మాట్లాడేది ఇవి చెప్తే బాగో ఇవన్నీ కూడా చూడాల్సిందే ఇవి ఇవి విశ్లేషించడం అనేది వీలు కాదు ఆవిడ ఎంటర్టైన్మెంట్ కల్లాద చూడాల్సిందే ఓకే అందరూ అలా కూర్చుంటుంది ఆవిడ అక్కడ కూర్చో ఆవిడ కూర్చుంటే ఏదో ఇప్పుడు చిన్నప్పుడు నానమ్మ ఉంటే పిల్లలంతా అక్కడ కూర్చుంటే నానమ్మ కబుర్లు చెప్పి చెప్పేవారు మీకు మీలో ఎంతమందికి అది ఉందో మాకు తెలియదు బట్ అలా ఉండేది ఒకప్పుడు సో నానమ్మలు తాత ఇలా పెద్దవాళ్ళు అనమాట అలా కూర్చుంటే అలాగ ముందంతా పిల్లలు కూర్చునేవాళ్ళు అలా చెప్పేవాదనమాట సేమ్ అలా అలాంటి కనిపిస్తుందాక ఇప్పుడు ఇక్కడ ఈ హౌస్ మేట్స్ అంత పెద్ద వయసున్న వాళ్ళు అయినప్పటికీ అందరూ అలా చిన్నపిల్లలా కూర్చుంటే అక్కడ మానసాల అమ్మగారు అలాగా కూర్చులో కూర్చున్నారు ప్రియాంక క్వశ్చన్ వివాహకులో క్వశ్చన్స్ అడుగుతున్నా అనమాట ప్రియాంక క్వశ్చన్ స్క్రీన్ మీద మేమందరం బాగా కనిపిస్తున్నావా అని ప్రియాంక అంటే యాక్చువల్లీ తన క్వశ్చన్ నేను బాగా కనిపిస్తున్నాను అనేది అంటే డైరెక్ట్గా అడిగితే బాగుంది కాబట్టి మేమందరం బాగా కనిపిస్తున్నావా అని అడిగితే అప్పుడు మాము మానసిక మామే ఉంటుందంటే అందుకంటే నువ్వు బాగా కనిపిస్తున్నావు ఇది మాత్రం నిజం అని చెప్పంటే ఇంకా లోపల ముగిసిపోయి ఈరోజు సెలబ్రేషనే ఇంకా ప్రియాంక నెక్స్ట్ సిరీ అంటుంది ఆవిడ ఫస్ట్ టైం ప్రియాంక నెక్స్ట్ సిరీ అని ఇచ్చింది యాక్చువల్లీ శ్రీధమ్ అక్కడి నుంచి అడుగుతుంది మరి అబ్బాయిల్లో అని శ్రీధరా అడిగితే అప్పుడు వాళ్ళ మామ ఏమంటుందంటే అబ్బాయిలో నువ్వే హ్యాండ్సమ్ అది శ్రీరామ్ అంటే శ్రీరామ్ ఫుల్ కృషి లోపల అప్పుడు సన్ని మేమేం పాపం చేసాం ఆంటీ అని అడిగితే ఓకే సన్నీని ఎందుకు డిసప్పాయింట్ చేయడం అని చెప్పి ఆవిడ ఏమంటాదంటే మీరు హీరోలు అని అని ఆవిడ అంటే మొత్తం సన్నీ మానసు మొత్తం అంతా మళ్ళీ ఫుల్ హై ఫైల్ ఎంత అనమాట బేసికలీ ఎవరిని డిసప్పాయింట్ చేయలేదు ఎవరిని నొచ్చుకునేలా చేయలేదు అందరినీ ఫుల్ ఎంటర్టైన్ చేస్తూ అందరికీ మంచి పాజిటివ్ వేలో రెస్పాన్స్ ఇస్తూ ఫుల్ ఆనందింపజేసారు ఇది కావాల్సిందే అద్భుతం ఇంకా కంటికి ఉంది నా శ్రీరాము నాకు మానస్కి మీలాంటి ఒక అమ్మాయిని చూడండి అని అంటే ఈవిడ హమిత వెయిట్ చేస్తున్నామో అని చెప్పేసి పంచ్ నెక్స్ట్ శ్రీరామ్ ఒక సాంగ్ పాడతాడు ఇప్పుడు ఇంకా ఇంకా వెళ్ళిపోవాలి ఆవిడ ఆవిడ మొత్తం కంప్లీట్లీ హౌస్ని ఎంటర్టైన్ చేసేసి అందరినీ చేసేసి మొత్తం హ్యాపీనెస్ని అలా స్ప్రెడ్ చేసేసి బిగ్ బాస్ హౌస్ అంతా ఆవిడ నుంచి బయటికి వెళ్ళారు ఆవిడ వెళ్ళిపోతున్నప్పుడు కాజలంటది కొత్త ఉత్సాహాన్ని నింపి వెళ్తున్నారు అని చెప్పి అన్నది అది నిజం కొత్త ఉత్సాహాన్ని నిజంగానే నింపేయలేదు సన్నీ ఆవిడ వెళ్ళిపోయిన వెంటనే సన్నీ మనస్ని తోస్తూ ఏంటి అసలు నువ్వు ఆవిడ దాంట్లో టెన్ పర్సెంట్ కాదు నీకు వన్ పర్సెంట్ కూడా లేదు నీకు ఆ ఎనర్జీ అని చెప్పి జస్ట్ సరదాగా అన్నాడు మనసుతో అక్కడితోటి ఆవిడ అయిపోయింది ప్రయాణం ఆవిడ వెళ్ళిపోయింది నెక్స్ట్ ఏంటి అనేది నెక్స్ట్ రివ్యూ పార్ట్ టూలో చేస్తాను రివ్యూ పార్ట్ టూ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది క్లిక్ చేయండి ఇమీడియట్లీ మీరు ఒకవేళ ఈ ఈ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఉండకపోవచ్చు కాసేపట్లో అది డెఫినెట్లీ రీఫ్రెష్ చేస్తే మీకు అనిపిస్తుంది ఇమీడియట్గా మీకు కనిపించకపోతే థ్యాంక్ యూ సో మచ్ ఐ విల్ క్యాచ్ ఇన్ పార్ట్ టు రివ్యూ